వెల్కమ్ టు సాయి సంతోషి ఛానల్. ఈరోజు రొయ్యలు గోంగూర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా గోంగూరని ఇలా, అంతకుముందైతే ఇలా గుప్పిళ్ళతో ఇలా పెట్టేవాళ్ళు మేము చిన్నప్పుడు. ఇప్పుడు చెట్లే అమ్ముతున్నారు, నీట్గా కట్ చేసుకొని చెట్ల నుంచి ఆకులు తీసేసి పసుపు ఉప్పు వేసి ఒక పావు గంట నానబెడితే ఇలా, ఇప్పుడు అన్నీ గుడ్లు పెట్టి పిల్లలు వచ్చే టైం కాబట్టి ఆకులకి గుడ్లు గుడ్లుగా ఉంటాయి, అవి కూడా రాలిపోతాయి. తర్వాత మళ్ళీ ఇంకొకసారి నీట్గా జాడించుకుంటే ఇలా నీట్గా వస్తుంది. దీన్ని ఇలా చెట్ల పెట్టేసుకుందాం ఉడకబెట్టుకోవడానికి అన్నమాట. అర కేజీ రొయ్యలకి ఆకు ఇప్పుడు చూడడానికి ఎక్కువగా అనిపించింది కానీ ఉడికాక కొంచెం కూడా కాదు, ఈ ఆకు సరిపోతుంది. దీనిలోకి ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా కట్ చేసుకున్నాను, ఒక టొమాటో ఇలా కట్ చేసుకున్నాను, పచ్చిమిరపకాయలు. ఈ రొయ్యలు గోంగూరలోకి ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకొని తక్కువ కారం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఉన్న పచ్చిమిరపకాయలు కానీ కారం కానీ చాలా మంటగా ఉంది, చాలా అంటే చాలా, అందుకని కొంచెం కొంచెంగానే పడుతుంది. మీరు మీ మంటను బట్టి మీ కారాలు ఎలా ఉంటాయో దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఫస్ట్ గోంగూరని ఒక ఉడుకు ఉడికించినాక మెత్తగైపోయినాక అప్పుడు ఇవి వేద్దాం, ఎందుకంటే టొమాటో ఉంది ఉడకదనుకుంటాను కదా అందుకని. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టేసి ఉడికించుకుందాం. కొంచెం నీళ్లు పోయాలి, నీళ్లు లేవు కదా అసలు, ఒక గ్లాస్ నీళ్లు పోసి ఫస్ట్ ఇది ఉడికాక తర్వాత ఇవి వేసుకుందాం. పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకుందాం, సిమ్లోనే లేకపోతే మీడియం. ఈ గ్లాసులు నీళ్లు పోస్తున్నాను, దీని మీద మూత పెట్టేసుకుందాం. ఈ ఆకుకూర అంతా మగ్గిందాక ఒక 5 నిమిషాలు మగ్గిపోయిద్ది, అందాక ఉంచుకుందాం. ఈలోపు మనం ఇవి 1/2 కేజీ రొయ్యలు నీట్గా తొక్కంతా తీసేసి క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసుకుందాం. ఈ రొయ్యల్లో పసుపు కారం, మనం ఆల్రెడీ గోంగూరలో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, కారము వేసుకున్నాం, ఇందులో కూడా మనం ఎంత తినగలుగుతామో అంత కారం వేసుకుందాం. ఈ కారం చాలా మంటగా ఉంది, ఇది కూడా ఎక్కువే ఇందులో. ఉప్పు ఈ అందులో కూడా ఉప్పు వేసుకొని మెదుపుకుంటాం కాబట్టి ఇందులోకి వీటికి సరిపడా ఉప్పు వేసుకుందాం, రుచికి సరిపడా ఉప్పు. నాకు ఇలా చేత్తోనే వేసుకుంటే అన్ని సమపాల్లో కరెక్ట్గా వస్తాయి, ఇంకా టేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అని. ఇది అలవాటు. కొంచెం కలిపేసుకొని పొయ్యి మీద తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం ఆనియన్స్, కొత్తిమీర కాడలు, పొయ్యి వెలిగించుకొని తాలింపు పెట్టుకుందాం. గోంగూర మగ్గింది, ఇప్పుడు దీనిలో ఒక పెద్ద టొమాటో, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇవి మొత్తం కూడా వేసేసి బాగా ఉడికిద్దాం. ఇప్పుడు పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీనిలో 2 గంటలు ఆయిల్ వేసుకుందాం. ఎన్వీలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఈ గోంగూర రొయ్యలకి ఇదే ఇంకా తాలింపు అన్నమాట, అందుకని కొంచెం ఆయిల్ ఈ గంటతో 2 గంటలు వేసుకుందాం. వేడెక్కనిద్దాం. ఆయిల్ వేడెక్కింది, కొత్తిమీర కాడలను, ఆనియన్స్ ముక్కలు ఇలా కట్ చేసుకునేవి వేసుకుందాం. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాక బాగా వేయించుకుందాం. గోంగూరలో కొంచెం కారం వేసుకుందాం. కారం కొంచెం వేసుకుందాం, ఇది మొత్తం వేయను కొంచెం. దీన్ని బాగా ఉడికేదాకా
మూత పెట్టేసుకొని వేసుకోండి. మామూలుగా గోంగూర రొయ్యలంటే ఎవరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు రొయ్యల్లో, అయినా ఇప్పుడు చాలామంది వేస్తున్నారు. ఒకసారి ఎప్పుడు వేయకుండా తిన్నాము, ఈసారి వేసి చూద్దాం. మీరు కూడా ఒకసారి వేయకుండా ట్రై చేయండి, వేసి ఒకసారి ట్రై చేయండి. కొంచెం వేసాను, ఎక్కువ వేయలేదు, హాఫ్ స్పూన్ కంటే కూడా తక్కువే. వేగినాయి, ఇలా వచ్చేసినాయి గోల్డెన్ బ్రౌన్కి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్న ఈ హాఫ్ కేజీ రొయ్యలు ఇందులో వేసేద్దాం. ఇందులో వేసేసి ఈ రొయ్యల్లో వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ వచ్చి ఇంకిపోయే వరకు ఉంచేద్దాం. ఇంకగానే వెంటనే తీసేద్దాం, లేకపోతే ఇందులోనే వేగినాయి అనుకోండి రొయ్య చాలా గట్టిగా ఉండేది. ఈ వాటర్ ఇంకిపోయి ఉప్పు కారం పీల్చుకునే వరకు ఉంచేద్దాం, అప్పుడు రొయ్య చాలా సాఫ్ట్గా ఉండిద్ది. ఇంకా ఎక్కువగా వేయించేస్తే గట్టిగా అవుతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుందాం. రొయ్యల్లోకి ఇలా నీళ్ళు వస్తాయి, ఈ నీళ్ళన్నీ ఆవిరైపోతే సరిపోద్ది. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయినాక ఇక దీన్ని దించేయచ్చు. ఇప్పుడు ఈ గోంగూర ఉడికుంటుంది చూద్దాం. గోంగూర ఉడికింది, దీనిలో ఉప్పు వేసుకొని మెదుపుకుందాం, దించేద్దాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాం, రొయ్యల్లో ఉప్పు వేసి ఉడికిస్తున్నాం, దీనిలో ఉప్పు వేసుకుంటున్నాం. అందుకని చూసుకొని వేసుకోవాలి, కొంచెం తగ్గిద్దాం. ఈ ఉప్పు కూడా ఎక్కువగా ఉప్పగా ఉంటుంది, సరిపోతే మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మెదుపుకొని రెడీగా పెట్టుకుందాం. ఇలా పప్పు గుత్తితో మెదిపేసుకుందాం, మొత్తం తీసేద్దాం. బాగా మెత్తగా మెదిపేసుకున్నాం రొయ్యలు. ఇప్పుడే జస్ట్ నీళ్ళు ఇంకిపోయి ఆయిల్ ఇలా వచ్చింది, ఇక దీన్ని తీసేసేద్దాం. పొయ్యి ఆపేసాను, వీటిని తీసి ఈ మనం మెదుపు పెట్టుకున్న గోంగూరలోకి వేసేయాలి. అంతే, రొయ్యలు గోంగూర రెడీ. ఇంకా తాలింపు ఇదే. దీన్ని చేసుకున్న రోజు కంటే తెల్లారి చాలా టేస్టీగా ఉంటుంది. రొయ్యలు గోంగూర రెడీ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.